ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం ఈ రోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మరి ఏ విధంగా కులవృత్తులను ప్రోత్సహిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలన్నటువంటి గొప్ప సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనే వారికి ఒక కల్పన ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చి స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఏ వర్గాలను ఆదుకోవాలి వారిని ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి గొప్ప ఆలోచన మీకందరికీ తెలుసు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 కోట్ల బడ్జెట్ ఉండే యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ కు సంబంధించి ఈ 10 కోట్ల రూపాయల బడ్జెట్ లో మరి సముద్రానికి సంబంధించి ఒక 6 కోట్ల రూపాయలు అంటే మందేరైతే సముద్రం లేదు మీకందరికీ తెలుసు ఉన్న 4 కోట్ల రూపాయలు కూడా అరాకుర వారి ధర్మం మీద నడిచినటువంటి పరిస్థితులను కూడా మీరు చూసారు కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకు సంపద సృష్టించాలి వారిని ఆర్థికంగా పైకి తీసుకురావాలన్నటువంటి గొప్ప ఆలోచన మన ముఖ్యమంత్రి గారు చేశారు గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 10 కోట్ల రూపాయల బడ్జెట్ ఉండే కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఓన్లీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కు 100 కోట్ల బడ్జెట్ పెట్టిండు మరి ఈ రోజు మీకు అందరికీ తెలుసు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఫ్రీగానే చేపల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు 1000 కోట్ల రూపాయల సంపద మనం సృష్టిస్తున్నాం మీరు చూస్తే చెరువులల్లా చేపలు ఆ చేపల సైజు కూడా మీరు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా రాష్ట్రంగా మరి విస్తృతంగా ఈ రోజు మిషన్ కాకతీయ అదే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టు ఇంతకు ముందు ప్రకాశన చెప్పినట్టు ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ గా హరీష్ రావు గారి నాయకత్వంలో మరి మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు పెంచుకోవడమే కాకుండా ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా కూడా మరి నీటి వనరులను మనం విపరీతంగా పెంచుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పదే పదే చెప్పేవారు ఎక్కడ నీళ్లుంటే అక్కడ చేప ఉండాలని ఈ రోజు రాష్ట్రంలో ఎంతో పెద్ద ఎత్తున సంపద సృష్టించినాం ఆ రోజు ఫ్రీ చేప పిల్లది 24 కోట్లతోని స్టార్ట్ అయితే ఈ రోజు 68 కోట్ల రూపాయల వరకు వెళ్ళడం జరిగింది ఈ సంవత్సరం 100 కోట్ల వరకు వెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఏ ఒక్కరు కూడా ఖాళీ ఉండే విధంగా ఉండకుండా వారికి అందరికీ పని చెప్పే విధంగా ఈ ప్రభుత్వం కృతనిక్షేమంతో ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక వైపున మత్స్యకారులను ప్రోత్సహిస్తూ అదే విధంగా మహిళా సోదరిమణులు మరి మీరు కూడా సంఘాలుగా ఏర్పడి సొసైటీలుగా ఏర్పడి గతంలో మీకు ఎంకరేజ్మెంట్ కూడా లేదు ఈ రోజు 100% గ్రాంట్ కింద మరి మహిళలకు ఆ సంఘాలకు 3 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు మరి సపోర్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈ వెహికల్ కూడా మీరు ఒకసారి చూడండి ఇంట్లో బెనిఫిషరీస్ కూడా ఉన్నారు మీకు ఈ యొక్క బండి ఇది ఐజన్య కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ ఒక వైపుననేమో పొద్దున చేపలు అమ్ముకోవచ్చు మధ్యాహ్నం తర్వాత సాయంత్రం పూట చేపలు ఫ్రై చేసుకోవడం కానీ ఫిష్ బిర్యానీ కానీ ఫ్రాన్స్ కానీ ఒక చేపలే కాకుండా మరి ఫ్రాన్స్ కూడా ఇవ్వాలని చెప్పి మా సెక్రటరీ గారికి కమిషనర్ గారికి చెప్పిన రెండోది మీకు చేపలు తీసుకోవాలంటే కూడా మా ఫెడరేషన్కే లింక్ చేస్తున్నాం కాబట్టి మీకు నాణ్యమైనటువంటి చేపలు తక్కువ ధరకు మరి అందించే విధంగా ఆ కార్యక్రమాలు తీసుకుంటాం ఈరోజు పెరుగుతున్న జనాభా 1 కోటి పైన జనాభా పెరిగిపోయింది హైదరాబాద్ సిటీలో అందుకే మనం ఇప్పుడు చేపలు డిమాండ్ మంచి డిమాండ్ ఉంది చేపలకు కానీ ఏడికి పోవాలి చేపలు కొనాలంటే రామ్నగర్ పోవాలి లేదంటే బేగం బజార్ పోవాలి లేదంటే కుక్కట్పల్లి పోవాలి ఇట్లా 4-5 ప్రాంతాలలోనే చేపలు దొరుకుతున్నాయి కానీ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మొబైల్ వెహికల్ కాబట్టి మీరు జనం ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు బండి కాబట్టి మీకు మరి సంపద సృష్టించేటువంటి కార్యక్రమం ఇది కూడా ఈ బండి తీసుకుంటే
ఇది 10 లక్షల రూపాయలతో చేపించినటువంటి బండి. కానీ 6 లక్షల రూపాయలు సబ్సిడీ పెట్టినాం. దీంట్లో 4 లక్షల రూపాయలు అది కూడా అందరికీ మహిళల పేర్ల మీదనే ఇస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మహిళలు అయితే కొంత బాధ్యత ఉంటుంది, మీకు కష్ట సుఖాలు తెలుసు, రెండోది మీ ఇల్లు నడిపించేటువంటి విధానం తెలుసు. కాబట్టి అన్ని మహిళల పేరు మీదనే ఇవ్వాలనేటువంటి మరి ఉద్దేశంతో ఈరోజు మహిళల పేరు మీద ఇస్తున్నాం. దీనికి కూడా 3 ఫ్యామిలీలు 4 ఫ్యామిలీలు కలిపి ఇస్తున్నాం. కాబట్టి దీన్ని బ్రహ్మాండంగా చేసుకోవాలి. రెండోది ఒక మంచి డ్రైవర్ని పెట్టుకోవాలి. లేదు అని అంటే మీ ఫ్యామిలీ మెంబరు ఎవరైనా డ్రైవింగ్ నేర్పించండి. రెండోది మీరు ఎక్కడ అమ్ముకోవచ్చు, మీకు ఎక్కడ సౌలభ్యం ఉంటే అక్కడ అమ్ముకోవచ్చు, ఎక్కడ జనం ఎక్కడ ఉంటే ఆడ రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకునే పరిస్థితి ఈ యొక్క వెహికల్ ద్వారా మీకు కలుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో మత్స్యకారులకు అందరికీ 2 వీలర్ వెహికల్స్ ఇచ్చినాం. ఒక 65,000 వరకు 2 వీలర్ వెహికల్ ఇచ్చినాం. అదేవిధంగా చార్జర్లు ఇచ్చినాం, నెట్లు ఇచ్చినాం, జాకెట్స్ ఇచ్చినాం. 4 వీలర్ వెహికల్లు టాటాయిస్ కానివ్వండి, బొలేరో బండ్లు కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలను మనం చేసినాం. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఈ స్థాయిలో ఆలోచించినటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గ్రామాలలో కులవృత్తుల మీద ఆధారపడ్డటువంటి జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినాం. ఈరోజు సొసైటీలు కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ప్రతి ఒక్కరిని మెంబర్ చేర్చుకునే విధంగా స్పష్టమైనటువంటి ఆదేశాలు మా అధికారులకు ఇవ్వడం జరిగింది.